మలయాళం ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలు అలాగే కొన్ని విషయాలపై స్పందిస్తున్న విధానం కూడా చాలా విభిన్నంగా ఉంది. వీలైనంత వరకు గ్లామర్ ప్రపంచానికి చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ రీసెంట్ గా రౌడీ బాయ్ సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా షాక్ ఇచ్చింది. ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశంలో కూడా ఆమె కనిపించిన విధానం అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇక అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ లవ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలోనే ఓ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. కానీ ఆ క్రికెటర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయింది. కానీ ఇప్పటికీ కూడా అనుపమ తన ప్రేమ విషయంలో తెలియని సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని మరొక క్లారిటీ కూడా ఇచ్చింది. నాకు ప్రేమ వివాహంపై సదాభిప్రాయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లి చేసుకుంటే అది తప్పకుండా ప్రేమ పెళ్లే అవుతుంది అని అనుపమ చెప్పింది. ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా లేదా సింగిల్ గానే ఉన్నారా అని ప్రశ్నించగా, నేను సింగిల్ కాదు మింగిల్, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా రిలేషన్షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా, మరి అవతల సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు, కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను అంటూ నవ్వులు పూయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ ని అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారని, వాటిని చూసి నవ్వుకుంటానని అన్నారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని, ఆ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసు అని కూడా ఈ బ్యూటీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ అయితే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లుగా అర్థమైపోయింది. మరి ఆ వ్యక్తి ఇండస్ట్రీకి చెందినవారా లేక బయటి వ్యక్తులా అనేది తెలియాలంటే అనుపమనే తెలియజేయాలి. మరి ఈ బ్యూటీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.